చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవాలయములో దేవుడు ఉన్నాడా అనే పాఠాన్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. నిన్నటి రోజున మరి రామారం గ్రామంలో కూడా ఇదే పాఠం చెప్పడం జరిగింది. ఆ పాఠాన్ని మీకు కూడా వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్క మనిషికి తెలవలసిన పాఠం, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన పాఠం. ఆ పాఠాన్ని మీరు ఇప్పటి వరకు వినవచ్చు, మరొకసారి వినే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడా అనే పాట. దేవుని ఆలయము ఎవరు? దేవుని ఆలయములో దేవుడు ఉన్నాడా అనే పాఠాన్ని మనం నేర్చుకుందామండి. సాధారణంగా దేవాలయం ఏది, వేటిని అంటారు అని మనం ఆలోచిస్తే, క్రైస్తవులు కూడా, క్రైస్తవులతో పాటు హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, వారి వారి దేవుళ్లకు ఆలయాలు నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. హిందువులైతే గుళ్ళ పేరట దేవాలయాలను నిర్మిస్తున్నారు, వారి వారి కట్టడాలను కట్టేసి అందులో దేవుడు ఉంటాడు అని నమ్ముతున్నారు. అలాగే ముస్లిం సహోదరులైతే మసీదులు నిర్మాణం చేసి ఆ మసీదులలో దేవుడు ఉంటున్నాడు అని వారి నమ్మకం ఉంది. అలాగే క్రైస్తవులు కూడా చర్చిల పేరట, అనగా చర్చిలు నిర్మాణం చేసుకుని ఆ చర్చే దేవునికి ఆలయము అని క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు. దేవుడు అనే ఆ మహానుభావుడు మతానికి ఒక దేవుడుగా ఉండలేదు. క్రైస్తవులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు లేడండి. లోకంలో బ్రతుకుతున్న సర్వ మానవానికి కూడా దేవుడు ఒక్కడే అన్నట్టుగా మనం ఈ మహాపుస్తకంలో చూడగలం. ఎపిసీలకు రాసిన పత్రిక 4:6 చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే క్రైస్తవులందరికా, హిందువులందరికా, ముస్లింలందరికా? అందరికీ అంటే లోకములో బ్రతుకుతున్న సర్వ మానవానికి, క్రైస్తవులకు కావచ్చు, హిందువులకు కావచ్చు, ఏమంటే ముస్లింల సహోదరులకు కూడా కావచ్చు. మరి మనుషులు మనుషులకు ఒక దేవుడుగా ఎందుకు ఎంచుకున్నారు అని మనం ఆలోచిస్తే, మనిషి ఆలోచించే విధానంలో తేడా వచ్చింది. అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే ఎందుకు అంటే, అందరినీ కలిగించింది దేవుడు ఒక్కడే గనక. ముస్లిం సహోదరుని పుట్టించింది దేవుడే, క్రైస్తవ సహోదరుని పుట్టించింది కూడా దేవుడే, హిందువుని కూడా పుట్టించింది దేవుడే. అయితే వారు దేవుణ్ణి విభజించుకున్నారు కానీ, దేవుడు మాత్రము అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడైతే అందరికీ పైగా ఉండి అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అని చెప్పాడు. అందరికీ దేవుడు ఒక్కడే. మరి ఈ మనుషులు ఎందుకు దేవుని పేరట వేరుగా ఉండి దేవునికి మట్టితో కట్టిన దేవాలయాలను నిర్మిస్తున్నారు? ఏమండి, హిందువులు గుళ్ళు అని, ముస్లింలు మసీదులు అని, క్రైస్తవులు చర్చిలు అని, ఇలా ఈ వీటిలోనే దేవుడు ఉంటాడు అని వాళ్ళ నమ్మకం అండి.
క్రైస్తవులను కూడా ఆలోచిస్తే ప్రభునందు దేవుని వారలారా, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలరాతి బండలు తీసుకువచ్చి చర్చిల్లో వేయడము, డైమండ్తో అంటే నిర్మాణాలు చేపట్టడము, కొన్ని కోట్ల ఖర్చు అండి, కోట్ల ఖర్చు పెట్టి ఏమంటే చర్చిలు కట్టేస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాలు నిర్మించేస్తున్నారు. వారి నమ్మకం ఏంటి అని మనం ఆలోచిస్తే చర్చిల్లో దేవుడు ఉంటాడు అని. అందుగురించే చాలామందిని బలిపీఠం ఇలా ఉంటుందండి, వీటిపైన కేవలం పాస్టరే ఉండాలని మాట్లాడతారు. ఎందుకు? ఇదే పవిత్రమైన స్థలము, ఇందులోనే దేవుడు ఉంటాడు అని వారు నమ్ముతున్నారు. అందరు కూడా మనుషులు కట్టుకున్న, మనుషులు దేవునికి ఒక ఆలయం కట్టేసి అందులో దేవుడు ఉంటాడు అని నమ్ముతున్నారు. కానీ దేవుడు ఏమంటుండో కనుక మనం ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారు కదా. ఈ మోసకరమైన మాటలు, ఇవన్నీ కూడా ఏం మాటలు అన్నాడండి? మోసకరమైన మాటలు. ఏది మోసకరమైన మాటలు? ఈ చర్చిలో దేవుడు ఉన్నాడు అన్న మాట మోసకరమైనదా? ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు అన్నమాట మోసకరమైనదా? ఒకవేళ మోసకరమైనది కాకపోతే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడండి? దేవుడు మాట్లాడుతున్నాడంట, ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయమని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అవునండి, ఒకసారి అనడం లేదు దేవుడు, ఎన్నిసార్లు అంటున్నాడండి? 3 సార్లు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత బాధగా, ఎంత నొప్పిగా ఉంటే దేవుడు మాట్లాడతాడండి? ఇద్దరు స్నేహితులు ఉంటారండి, ఒక స్నేహితుడు ఒక స్నేహితుడి పైన వాని పట్ల ఎన్ని బాధలు అనుభవించాలో అనుభవించుకుంటూ కూడా స్నేహం చేస్తూ ఉంటాడు. చివరికి విసిగిపోయి ఆ స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాడు, నీతోని మాట్లాడరా, నీతోని మాట్లాడనే మాట్లాడను, నీతో సచ్చినా మాట్లాడాలంటే అయ్యా బాబోయ్ అంత విసుగొచ్చిందన్నమాట. అర్థమవుతుందా? అలాగే దేవుడు కూడా ఏమైనా మాట్లాడుతున్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయమని ఈ మోసకరమైన మాటలు మాట్లాడకండి అంటున్నాడు. అంటే చర్చిలో దేవుడు ఉన్నాడన్నమాట. ఏమండి, కోటాను కోట్ల రూపాయలు వ్యయం చేసి కష్టపడి నిర్మించుకున్న చర్చిల్లో, అనగా మనుషులు కట్టిన, మనుషులు దేవునికి కట్టిన దేవాలయం అని అనుకుంటున్న వాటిలో దేవుడు ఉండడు. దేవుడు ఉండడండి. ఇవన్నీ కూడా మోసకరమైన మాటలు, మోసకరమైన మాటలు, మోసకరమైన మాటలండి, మోసకరమైన మాటలే. కాకుంటే మనుషులు కట్టుకున్న దేవాలయంలో దేవుడు ఎందుకుంటాడండి? విచిత్రం కాకపోతే కోటాలు కోట్ల రూపాయలు పెట్టినంత మాత్రాన అందులో దేవుడు ఉంటాడా? ఇది ఎవరు చేశారు, ఎవరు కట్టారు? మనుషులు కట్టారు. మనుషులు కట్టిన వాటిలో దేవుడు ఉంటాడా? ఉండడండి. అదే విషయాన్ని మరొక చోట చెప్తున్నాడు దేవుడు, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం, తొందరగా. ఆకాశమున సింహాసనము, ఎవరిది? దేవునికి సింహాసనం అంట. ఆకాశము దేవుని సింహాసనము, భూమి దేవుడు పెట్టుకునే ఒక పాదానికే పీఠము. రెండు పాదాల కన్నడా, ఒక పాదాల కన్నడా? ఒక పాదం. ఆకాశము ఆయన కూర్చునే సింహాసనము, భూమి ఆయన కాలు పెట్టుకునే పాదపీఠము. అయితే దేవునికి
తిరిగి ఆలయాలు కట్టాలనుకున్న వారికి కొలతలు చెప్తున్నాడండి దేవుడు. కొలతలు, ఆకాశము నా సింహాసనము, భూమి నేను పాదం పెట్టుకునే పాదపీఠము, అయితే మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు. ఎలాంటి మందిరం కడతారో కట్టండి. ఇప్పుడు మీరు నాకు ఒక గుడి కట్టేస్తానంటారు కదా, దేవుడు అంటున్నాడండి మీరు నాకు ఒక గుడి కట్టేస్తారంటారు కదా, అయితే కొలతలు తీసుకోండి. ఆకాశము నా సింహాసనం, ఓహో ప్రభు అనేది ఆకాశము నీ సింహాసనమా అని కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మనం భూమి నా పాదపీఠము, అయితే మీరు నాకు ఎలాంటి మందిరం కడతారు, ఈ ఆయన నేల మీద అంతటిలో మీరు సమాజ మందిరం అనగా నేను ఉండడానికి దేవాలయం నిర్మించిన నా పాదం ఒకటే అందులో ఉంటుంది. నేను కూర్చునే సింహాసనము ఆకాశము, మరి ఎలాంటి మందిరం కడతారు ఆలోచించడం. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు పవిత్రమైన స్థలం అని, చెప్పులు బయట వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళి ఏమండి ప్రార్థనలు చేసి ప్రభుని వందనాలు అని చెప్పేసి నీ సమాజ మందిరంలో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే బహుశ్రేష్టమైనవని సంతోషపడి 1000 దినాల వరకు కూడా చర్చికి రాలేకుండా పోతున్నారు. ఎందుకు? ఎందుకండి? ఒక దినము గడిపితే 1000 దినములతో సమానము. అక్కడ భక్తుడు ఎందుకు అలా మాట్లాడాడంటే, నీ సన్నిధిలో ఈ సమాజ మందిరంలో వాక్యం విని గడిపే ఆ ఒకరోజు 1000 దినాలతో సమానం ప్రభు అన్నాడు. అంటే ప్రతిదినము నువ్వు రావాలని. ఒక దినమే 1000 దినములతో సమానం అంటున్నాడు అంటే 2 దినాలు 3 దినాలు 4 దినాలు నీ జీవిత కాలపు దినాలన్నీ కూడా అందులోనే గడుపుతూ దేవుని మాటలు ఒక దినానికి 1000 దినాలుగా ఆ మహాభక్తుడు ఆలోచన చేశాడు. కానీ మనము దానికి విరుద్ధంగా ఒక దినం వచ్చేస్తున్నాం, 1000 దినాలు రాకుండా ఉంటున్నాము. అంటే ఆకాశం ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పెట్టుకునే పాదపీఠం అయితే, ఏమండి ఆయన కొరకు ఈ లోకంలో మానవులు దేవాలయాలను నిర్మించలేరా? నిర్మించలేరు. అలాగంటే సొలొమోను ఎందుకు మందిరం కట్టించాడు అంత గొప్పగా యెరూషలేములో అని మీరు అనుకుంటున్నారా? సొలొమోనుకు తెలుసండి ఆయన నిర్మించిన మందిరములో ఆ ఆలయంలో దేవుడు ఉండడన్న విషయం. ఎవరికి తెలుసు? సొలొమోనుకు తెలుసు. 1వ రాజుల గ్రంథము చూడండి, 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఇజ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా, నిజముగా అన్నమాట. నిశ్చయముగా అంటే ఏంటి? నిజముగా దేవుడు, పరలోకమందున్న దేవుడు ఈ భూలోకములో నివాసము చేయడు. ఎవరికి తెలుసు అండి మాట? గొప్ప మందిరం కట్టించిన సొలొమోనుకు తెలుసు. ఆయన ఎందుకు నిర్మించాడా దేవాలయము? క్రింద వచ్చాడు, ఆకాశము మహాకాశము సైతము నిన్ను పట్టజాలవు తండ్రి, నేను కట్టించిన ఈ మందిరములో నువ్వు ఎలాగు పట్టుదువు? పట్టవు. ఆకాశము మహాకాశము సైతము నిన్ను పట్టజాలవు. అంత రూపము నీది, అంత గొప్ప ఆకారము నీది. అలాంటి గొప్ప ఆకారము నేను కట్టించే మందిరంలో నువ్వు ఎలా ఉంటావు? ఎందుకు నేను నిర్మించానంటే, నీ గురించి తెలుసుకున్న వాళ్ళు, నీ గురించి తెలియని వాళ్ళందరూ కూడా ఈ సమాజ మందిరములో సమాజముగా కూడుకొని నీ గురించి తెలుసుకోవడానికి. ఏంటది? విద్యార్థికి పాఠాలు బోధించే బడి లాంటిది సమాజ మందిరం. కానీ సమాజ మందిరంలో దేవుడు ఉండడు. బడిలోకి వెళ్తారు విద్యార్థులంతా ఎందుకు? తెలియని విషయాలు, ప్రకృతి సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి,
సమాజంలో ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి, ఏమండి తెలుసుకోవడానికి, విద్యను అభ్యసించడానికి బడికి వెళ్తారు. బడిలో ఏం చెప్తారు? పాఠాలు బోధిస్తారు. తర్వాత అలాగనే క్రైస్తవులు కూడా, అనగా దేవుని గురించి తెలియని వారు, దేవుని గురించి తెలిసిన వారందరూ కూడా ఒక చర్చిలోకి వచ్చి దేవుని మాటలు తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించుటకు ఒక సమాజ మందిరము. సమాజ మందిరం అంటే, సమాజం అంటే మనుషులు కూడుకునే చోటును సమాజ మందిరము అంటారు. మా ప్రభువ పరలోకమందున్న మా తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువ, నువ్వు చాలా గొప్పవాడువు, ఆకాశము మహాకాశము సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించే మందిరములో ఈ దేవాలయంలో నువ్వు ఎలా ఉంటావు? కాకపోతే తండ్రి, మేము సమాజముగా కూడుకొని నీ యొక్క గుణగణాలను, నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క స్వభావము, నీ యొక్క క్యారెక్టర్, నీ ఉనికి తెలుసుకోవడానికి ఒక మాకు ఒక గొప్ప మందిరంగా మేము ఇది నిర్మించుకున్నాము. అంతేకాక ఇజ్రాయేళ్లు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళారండి, వెళ్ళేవారు. ఇజ్రాయేల్ ఏం చేసేవారు? మందసమును మోసుకుంటూ వెళ్ళేవారు. ఆ మందసమును ఆ చర్చిలో, అనగా సొలొమోను నిర్మించిన ఆ దేవాలయంలో ఉంచేవారు. అందుకు నిర్మించాడు సొలొమోను. అయితే మరి దేవాలయాల్లో దేవుడు ఉండడం అస్సలు ఉండడండి, మీరు నమ్మాలి. ఎందుకు? ఇవి దేవాలయాలు కావు కాబట్టి. మనుషులు కట్టుకున్న ఆలయాలు దేవాలయాలు కావు. మరి ఎందుకు మనిషి అలా ఆలోచిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే అంతే. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము చూడండి, 50వ వచనం చూడండి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా? నా హస్తకృతములైన వీటిని మీరు దేవాలయంగా నిర్మిస్తే నేను అందులో ఎందుకుంటాను? ఒక మాట చెప్తానండి, ఒకవేళ కనుక చర్చిల్లో, అనగా మనుషులు కట్టుకున్న, వాళ్ళనుకుంటున్న దేవాలయాలనుకుంటున్న వాటిలో దేవుడు ఉండగలిగితే ఆ దేవాలయం ఎంత గొప్పగా ఉండాలి? మళ్ళీ చెప్తాను, మనుషులు కట్టిన గుళ్ళలో దేవుడు ఉంటాడు అనుకుంటే ఆ దేవాలయం ఎంత గొప్పగా ఉండాలి? ఆలోచించండి, ఎంత గొప్పగా ఉండాలండి? మనుషులు ఉంటున్న ఇళ్ళ కంటే గొప్పగా ఉండాలి. ఎందుకంటే ఆయన దేవుడు కదా మరి. కానీ మనిషి ఆలోచన ఎంతవరకు విరుద్ధంగా, విడ్డూరంగా ఉందో కనుక మనం ఆలోచిస్తే, 4 స్తంభాలు వేస్తాడు, పక్కన గోడలు పెడతాడు, మీదికి 4 రేకులు వేస్తాడు, 2 ఫ్యాన్లు పెడతాడు, అందులో దేవుడు ఉంటాడు అనుకుంటాడు. మరి ఈయన పడుకోవడానికి మంచి బిల్డింగ్, పిఓపి పుట్టి క్లాసికల్గా లైట్లు, దేవుని చేత నిర్మింపబడ్డ నీవు అందమైన ఇంట్లో ఉండాలనుకుంటున్నావు, దేవుడి మాత్రం ఒక పాకలో ఉండాలని కోరుకుంటున్నావా? అసలు దేవుడు ఉంటాడనుకుంటున్నావా? ఏమండి, ఒక రష్యాధ్యక్షుడు ఎలాంటి నిర్మాణంలో ఉంటాడో మీరు ఆలోచించాలి. ఒక ప్రధానమంత్రి ఎలాంటి ఫెసిలిటీస్ కలిగిన భవనంలో ఉంటాడో మీరు ఆలోచించాలి. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక అద్భుతమైన బిల్డింగ్లో ఎలాంటి అన్ని సదుపాయాలు కలిగి ఉన్న ఇంట్లో ఉంటాడు? ఒక మంత్రి అన్ని సదుపాయాలు కలిగిన ఇంట్లో ఉంటాడు? ఒక ముఖ్యమంత్రి ప్రగతి భవన్ అనే పేరిట గొప్ప నిర్మాణం చేపట్టి అందులో ఉంటాడు? ఒక ప్రధానమంత్రి అంతకంటే క్లాసికల్గా ఉండే ఇంట్లో ఉంటాడు? డబ్బున్నవాడు అంత అరుదైన ఇంట్లో ఉంటున్నప్పుడు, ఒక ఎమ్మెల్యే క్లాసికల్ ఇంట్లో ఉంటున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లాంటి అన్ని వసతులు కలిగిన భవనంలో ఉండి అనుభవిస్తున్నప్పుడు, ఒక రాజు అంతకంటే గొప్ప వాటిలో మేడగదిలో ఉంటున్నప్పుడు, మరి దేవుడు అనేవాడు ఇంకెంత గొప్ప మందిరంలో ఉండాలి? మీరు ఆలోచించండి.
దేవుడు అంటే ఏంటండి? మనిషి అనుకున్నంత చిన్నవాడు కాదండి. దేవుడు మనిషికి అర్థం కాలేదు. బండి మీద నుంచి వెళ్తాడు, ఒక కిస్ ఇస్తాడు అంతే. బండి మీద వెళ్తూ కూడా దిగడానికి కూడా ఓపిక లేకుండా ఒక కిస్ కొట్టిపోతాడు దేవునికి. ఏమండి అంత చిన్నవాడా దేవుడు? ఏమండి దేవుని బిడ్డలారా, దేవుడే గనక మీరు కట్టిన దేవాలయాలలో ఉండాలనుకుంటే ఆ దేవాలయం ఎలా ఉండాలి? ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా ఉండనటువంటి బిల్డింగ్ కట్టేయాలి దేవునికి. కానీ ఈనాటి పరిస్థితుల్లో చూస్తే మనిషి కంటే దేవుడు ఉన్న ఇళ్ళే చాలా గొప్పగా ఉన్నవి, దేవుని కంటే మనిషికి ఉన్న ఇళ్ళే చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మనిషి అనుకుంటున్నట్టుగా మనుషులు కట్టిన దేవాలయాలలో దేవుడు ఉండడు, ఇది సత్యం, అది దేవుడు చెప్తున్నమాట. మరి అలాగైతే దేవునికి ఈ లోకంలో ఆలయాలు లేవా? ఇది ప్రశ్న. మనిషి కట్టుకున్న కట్టడాలలో దేవుడు ఉండడు అది వాస్తవం అయితే, మనిషి ఉండే దేవుడు ఉండే ఆలయాలు ఈ లోకంలో లేవా అని మనం ప్రశ్న వేస్తే, ఉన్నాయండి ఈ లోకంలో దేవుడు ఉండే ఆలయాలు ఉన్నాయి. ఏంటి ఆలయాలు అని మనం ఆలోచిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు దేవునికి ఆలయం కనబడుతుందండి ఈ రెఫరెన్స్లో. మీరు అంటే ఎవరండి? మీరు అంటే ఎవరు? మనుషులు. ఒక పాకిస్తాన్కి చెందిన వారి గురించి మాట్లాడతలేడు, ఒక ఇండియన్ గురించి మాట్లాడతలేడు, ఒక అమెరికా గురించి మాట్లాడతలేడు, ఒక ఇంగ్లాండ్ గురించి మాట్లాడతలేడు. ప్రపంచంలో ఆరిన నేల మీద బ్రతుకుతున్న సర్వ మానవాళిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, మీరు దేవునికి ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా? తెలియదు కాబట్టే మందిరం కట్టిస్తున్నాము ప్రభు. అయితే ఇప్పుడు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. మీరు అనగా మనుషులు, మీరే. మీరు కట్టుకున్న కట్టడాలలో దేవుడు నేను ఉండను. మీరేమనుకుంటున్నారు? మీరు కట్టిన కట్టడాలలో నేను ఉంటానని మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఉండవలసినది దేవాలయాలు ఏవంటో తెలుసా? మీరే. మీరే మనుషులైన మీరే. మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా? అంటే దేహమే దేవాలయం అన్నమాట. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక పాట వినేవాడిని అండి, దేహమేరా దేవాలయం అని ఒక పాట విన్నాను. అంటే వాస్తవానికి దేహమే దేవాలయాలా? అవునండి. మరి ఈ దేవాలయాన్ని ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే తల్లిదండ్రుల వలనే పుట్టారు అనుకుంటారు. అలాగనుకుంటే ఎంతోమంది వివాహం చేసుకున్న తల్లిదండ్రులు జరపవలసిన ధర్మాలు జరిపిన కొంతమంది కొన్ని జంటలకు పిల్లలు కూడా కాలేదు. పిల్లలు కాని జంటలు ఎవరిని మొక్కుతారండి? ప్రభువుని పొందినాను ప్రభు, మాకు సంతానం ఇవ్వండి ప్రభువుని మొక్కుతారు. అంటే ఆయన కరుణిస్తేనే కానీ గర్భఫలాలు రావన్నమాట. యోహాన సువార్తలో ఏమన్నదండి మొదటి అధ్యాయంలో? వారు అనగా మనుషులు దేవుని వలనే పుట్టిన వారే కానీ తల్లిదండ్రుల వలనైనను, తల్లిదండ్రుల కోరిక వలనైనను, మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. అంటే ఎవరి వల్ల పుట్టారు? దేవుని ద్వారా పుట్టారు. దేవుని ద్వారా పుట్టారు కాబట్టి ఎలా ఉన్నారండి? మనమే కనుక రంగులు ఎంచుకున్నా, మనమే కనుక దేహ దారుణ్యాన్ని ఎంచుకున్నా ఎలా ఉండేవాళ్ళం? నాకు ఈ పుట్ట ఉండేది కాదు, ఏమండి నాకు ఇలాంటి కర్ర కూడా ఉండేది కాదు. ఎవరైనా ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ఆ పురుషులు కావాలంటే స్త్రీలు పుడతారు, స్త్రీలు కావాలంటే పురుషులు పుడతారు. ఒక కొడుకు ఒక కుమారుడు కావాలంటే ఇద్దరు బిడ్డలే పుడతారు, ఇద్దరు బిడ్డలు కావాలంటే ఇద్దరు కొడుకులు పుడతారు. ఏంటంటే విచిత్రము అంటే మనం అనుకుంటే రాలేదు. దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఈ దేహంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అర్థమైందండి? ఈ దేహంలో ఉండాలని కోరుకున్నాడు. మీరు సర్వోన్నతుడైన దేవుని ఆలయములై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా? మీరే దేవాలయము, మీలోనే దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? నువ్వు చర్చిలోనే ఉండాలి ప్రభు, ఆదివారం ఆదివారం తాళం తీస్తాను,
నేను చప్పట్లతో సత్కరిస్తాను, నాలుగు మాటలు వింటాను, మళ్ళీ నేను తాళమేసి వెళ్ళిపోతాను, సండే వరకు ప్రశాంతంగా పడుకు, మళ్ళీ సండే నాడు వచ్చేసి తాళం తీసేస్తాను, మళ్ళీ చప్పట్లు కొడతాను, ఆ మర్యాదవారం వస్తాను, లేకపోతే నా పనిని బట్టి నా వీలుని బట్టి నేను వస్తాను రా, నేను నువ్వైతే కాంప్రమైజ్ కాకపోవు, నువ్వు కాంప్రమైజ్గానే ఉండాలి. అంటే నువ్వు విలాసవంతమైన జీవితాన్ని గడపాలి, సంచారం చేస్తూ తిరగాలి, దేవుడు మాత్రము కబంధ ఆస్థానంలో బంది అయిపోయినట్టుగా చర్చిలోనే బంది అయిపోవడం దేవుడు కోరుకుంటున్నాడా? ఆలోచించండి, దేవుని ఆలయాలు ఈ లోకంలో 750 కోట్ల మంది ఉన్నారంట. 750 కోట్ల మంది కూడా ఎవరండి? దేవుని ఆలయాలు, దేవుని ఆలయాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 మనమే జీవము గల దేవుని ఆలయమై ఉన్నామన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అందుకు దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, నేను వారిలో అనగా మనుషులైన వారిలో నివసించి సంచరించదను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. నేను వారిలో ఉంటాను కానీ మనుషులు కట్టుకున్న గుళ్ళలో గుడి గోపురాలలో నేను ఉండనే ఉండను, అస్సలు ఉండను. మనుషులే నా దేవాలయాలు, మనుషులే నా దేవాలయాలు, నేను ఉండే చోటు మనుషులే అని దేవుడు చెబుతున్నాడు. రైట్, ఇప్పుడు దేవుని ఆలయం ఏంటో మనకు అర్థమైంది. ఎవరండి దేవుని ఆలయాలు? ఈ లోకంలో బ్రతుకుతున్న సర్వ మానవాళులు కూడా దేవుని ఆలయాలు. అయితే ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడా? ఇది మన పాఠం. ఈ దేవాలయాలలో దేవుడు ఉన్నాడా? మరి ఉన్నాడా? ఉన్నాడండి, లేడండి. దేవుడు ఉండవలసిన ఈ ఆలయంలో దేవుడు లేడు. ఎందుకు? పాడైపోయింది సమాజం. ఎందుకండి? నాశనం అయిపోయిందండి. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు తేడా లేదు. ఒక దేశం బాగుందన్న మాట లేదు. ప్రపంచమంతా బొత్తిగా చెడిపోయింది. దేవుడు ఉండవలసిన ఆలయాలు ఏమండి అపవిత్రమైపోయాయి. దేవుడు ఉండవలసిన ఆలయాలు ఏమైపోయాయి? అపవిత్రమైపోయాయి. అపవిత్రమైన ఆలయాల్లో దేవుడు ఉండడు. అపవిత్రమైన ఆలయాల్లో దేవుడు ఉండడు. పాపులకు ఆయన చోట, ఆయన యొక్క చోటు లేదు. ఎలా మరి ఎలా అపవిత్రమైపోయేది? దొంగతనం చేసేవారు కొందరైతే, నరహత్య చేసేవారు మరి కొంతమంది, తించు త్రాగుచు గెంటుచు ఎగురుచు పాపం చేసేవారు కొంతమంది అయితే, ఈ దేహంతో పాపాన్ని చేసి దేవుడు లేకుండా చేసుకున్నవారు మరి కొంతమంది, రాజకీయం రాజకీయం రాజకీయ రంగంలోనే మునిగిపోయేవారు కొంతమంది అయితే, శాస్త్రం 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 అనే పేరట మునిగిపోయినవారు మరికొంతమంది, సినిమాలనే పేరట ప్రపంచాన్ని పాపానికి పరుగులు తీస్తున్న వారు కొందరైతే, ఈ లోకమే జీవితం అనుకుని, ఈ లోకమే శాశ్వతం అనుకుని చనిపోయిన తర్వాత ఆత్మకు మరో బ్రతుకు లేదని మరణించి నరకానికి వెళ్ళిన వారు మరికొన్ని దేవాలయాలు. మరి ఇలాంటి దేవుడు కట్టుకున్న ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడా అని మనం ఆలోచిస్తే దేవుడు లేడండి. ఎందుకు? అపవిత్రమైపోయింది ఈ దేహం, ఈ ఆలయం అంతా అపవిత్రమైపోయింది, పాపంతో కురుకుపోయింది. పాపం చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా. అలాంటి దేవుడు ఉండవలసిన ఈ దేవాలయంలో దేవుడు లేడు. మరి ఎవరు ఉన్నారు? దేవుడు ఉండవలసిన ఆలయంలో దయ్యం వచ్చినదండి. దేవుడు వెళ్ళిపోయాడు, దయ్యం వచ్చి అందులో స్థావరం ఏర్పాటు చేసుకున్నది. స్థావరం ఏర్పాటు చేసుకొని తనకు నచ్చినట్టుగా తిప్పుతున్నది అందరినీ. నీకేమి కావాలి? త్రాగాలుందా నాన్న? త్రాగు. నీకేమి కావాలి? రాజకీయం చేస్తూ చనిపోవాలందా? చెయ్యు. నీకేం కావాలి? నేను సినిమాలో బాగా నటించాలి, తప్పు చేస్తూ అనే నాకు సినిమా అవకాశాలు కావాలి. అనుభవించు రాజా. ఎలా అయిపోయిందండి? దయ్యం వచ్చేసింది, అన్ని క్రియలు తనే చేస్తున్నది,
చూడండి, రెండవ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:4. రెండవ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:4. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానికంతటికి పైగా ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచున్నాడంట. దేవుడు ఉండవలసిన స్థలంలో నుండి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవాలయంలోకి సాతాను వచ్చేసి ఉండి తాను తానే హెచ్చించుకున్నదంట. నేనే దేవుణ్ణి. ఇంకా తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మోసపోకండి. ఆల్రెడీ మోసపోయారు. పౌలేమంటున్నాడు, మీరు మోసపోతున్నారు అన్నాడు. ఆయన ఏమన్నాడు ఇప్పుడు మనసులో చూడండి, మోసపోతున్నారు. క్రైస్తవులన్నా కరెక్ట్ ఉన్నారంటారా? మొన్నటి రోజున చేశారని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మందిలో మహా అయితే 1,000 మంది పవిత్రులుగా ఉండొచ్చు అన్నాడండి. నా గుండె సారిపోయింది. ఏందండి 750 కోట్ల మందిలో దాదాపుగా 1,000 మంది ఉండొచ్చు అన్నాడు అంటే అర్థమేంటి? పాడైపోయినాయండి దేవాలయాలు, పాడైపోయినాయి. ఒక్కని దగ్గర కూడా నీతి సూక్తులు ఉన్నాయో చూడండి, ఒక్కని దగ్గరైనా మంచి క్యారెక్టర్ ఉందో చూడండి, ఒక్కరైనా దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు ఉన్నారేమో ఆలోచించండి. పవిత్ర హృదయం ఎవరికైనా ఉన్నదని ఆలోచిస్తే లేదండి. అందరూ తన సొంత కార్యములే చేసుకున్నారు కానీ దేవుని గురించి ఆలోచించేవాడు లేడు. ఎలా అయిపోయిందండి? పాడైపోయింది, అపవిత్రమైపోయింది. ఏంటండి అపవిత్రమైపోయింది? రోజు స్నానం చేస్తూనే ఉన్నాము, ఉదయం స్నానం చేస్తున్నాము, సాయంత్రం స్నానం చేస్తున్నాము, పొగడలు కొట్టుకుంటున్నాము, సెంటు కొట్టుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళినా క్లాసికల్గా ఉంటున్నాము, మంచి బట్టలు వేసుకుంటున్నాము. మాది అపవిత్రం ఎందుకైతే అంత పవిత్రతే అనుకుంటున్నారా? బాహ్యమైన పవిత్రత కాదు, అంతరంగమందున్న పవిత్రత. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయము పరిశుద్ధతతో ఉండాలి. నీ బాహ్యమైన భౌతికమైన ఈ శరీరము స్నానం చేసినా పర్వాలేదు, స్నానం చేయకున్నా పర్వాలేదు, ఏమండి కల్మషం ఉన్నా పర్వాలేదు, దేహానికి చెమటతో నిండిపోయినా పర్వాలేదు, కల్మషం లేకుండా ఉండవలసినది ఏంటి? హృదయము. అది వ్యాధితో నిండి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది. ఆ పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. వాటిని గ్రహించేవారు ఒక్కరున్నారు లోకంలో. ఎవరు గ్రహించకపోవచ్చు? నీ తల్లిదండ్రులను గ్రహించకపోవచ్చు, నీ నియోజకవర్గపు ఎమ్మెల్యేలను కనిపెట్టకపోవచ్చు, లోకంలో నువ్వు ఎవ్వరికి దొరకకపోవచ్చు. ఒక్కరికి దొరుకుతావు ఎవరైనా దేవుడు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. లోకంలో ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు కానీ దేవునికి మాత్రం భయపడకపోతే తొక్క తీస్తాడు. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అనగా ఏంటంటే లబ్డబ్ లబ్డబ్ కొట్టుకునే గుండె కాదు. హృదయం అంటే మనస్సు. అన్నిటికంటే మోసకరమైనది హృదయం, అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకరిని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేనే హృదయములను పరిశీలించే దేవుడను. దేవుడు ఉండవలసిన ఈ ఆలయంలో దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు ఉండవలసిన ఈ ఆలయంలో దయ్యము స్థావరం ఏర్పాటు చేసుకున్నది. తినుమా, త్రాగుమా, సుఖించుమా, ఎంజాయ్ చేయమా, బ్రతుకున్నన్ని రోజులే నువ్వు చాలా అద్భుతంగా బ్రతుకుమని చెప్పేస్తుంది. ఒకరు మాట్లాడతారండి, ఏమని చనిపోయినప్పుడు ఏం తీసుకుపోయేది ఇందిరా,
చనిపోయినప్పుడు ఏం తీసుకుపోయింది? కాబట్టి బైబిల్లో ఉన్నది కదా 15వ అధ్యాయం, రేపు చనిపోదుము గనక ఏమనుకుంటారట, రేపు చనిపోతాము గనక తిందుము త్రాగుదుము మోసపోకండి. అదంతా ఏంటి, అలాంటి మాటలు ఏంటివి? మోసపోయే మాటలు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందట. రేపు చనిపోతాం కదా, ఈ రోజు నుంచే త్రాగుడు ప్రారంభించాలట. చనిపోయినప్పుడు డబ్బులు పట్టుకొని పోతామా? పట్టుకోకపోతే ఏం చేయాలి? ఖర్చు పెట్టేసేయాలి. ఎందుకు? త్రాగడానికి, తినడానికి, గెంటడానికి, ఎంజాయ్ చేయడానికి, పాపం చేయడానికి. ఏమండి, మంచి హృదయం గలవారుగా ఉండాలనుకున్నాడు దేవుడు. ఆ హృదయంలో ఆయన ఉండగలుగుతాడు, ఆ హృదయంలో ఉండగలుగుతాడండి. మరి ఈ దేవాలయం పాడైపోయింది, పాడైపోయిన ఈ దేవాలయాన్ని ఏం చేసుకోవాలి అంటే దేవుని మాటల చేత పరిశుభ్రపరచుకోవాలి, పరిశుభ్రత చేసుకోవాలి. మళ్ళీ దేవుని ఈ దేవాలయంలోకి ఆహ్వానించాలి. డిసెంబర్ 25 వస్తున్నా కానీ దేవాలయాలను ఏం చేస్తున్నారండి? గోడకు బూజులు దురుపుతున్నారు, అంతే. కడగడము, పెయింట్లు వేయడము, సున్నం కొట్టడము, ఏమండి, అన్ని చేస్తున్నారు. మరి దేహానికి పట్టింది, హృదయానికి పట్టింది, కల్మషం ఎలా పోవాలి? ఏమండి.